అనంతపురం జిల్లా గుత్తి మండలం వన్నెదొడ్డి గ్రామ సర్పంచ్ బీడల లక్ష్మీదేవి ఆధ్వర్యంలో గడపగడపక మన ప్రభుత్వం కార్యక్రమం నిర్వహించారు. ఈ కార్యక్రమానికి గుంతకల్ ఎమ్మెల్యే వెంకటరామారెడ్డి, గుంతకల్ మున్సిపల్ వైస్ చైర్పర్సన్ నైరుతి రెడ్డి ముఖ్య అతిథిగా హాజరయ్యారు. అనంతరం గ్రామంలో ప్రతి గడప వద్దకు వెళ్లి నాలుగేళ్లలో ప్రజలకు అందించిన లబ్ధిని వివరించారు. ఈ సందర్భంగా ఎమ్మెల్యే మాట్లాడుతూ, సీఎం జగన్ కులమత రాజకీయాలకు అతీతంగా పాలన సాగిస్తుంటే ప్రతిపక్షాలు లేనిపోని అభాండాలు వేస్తున్నారన్నారు. వైఎస్ఆర్సీపీ ప్రభుత్వం ఏర్పడ్డాక ప్రతి కుటుంబానికి మేలు జరిగిందన్నారు. సంక్షేమ లబ్ది నేరుగా లబ్దిదారుల ఖాతాలో జమ చేస్తున్నారన్నారు. వాలంటీర్లు సచివాలయ వ్యవస్థ ద్వారా పాలనను గ్రామాల చెంతకి తీసుకొచ్చిన ఘనత ఏపీ సీఎం జగన్మోహన్ రెడ్డికి దక్కుతుందన్నారు. రెండు వ్యవస్థలు దేశానికి ఆదర్శంగా నిలుస్తున్న సీఎం జగన్ మంచి పేరు వస్తుండటంతో సహించలేని చంద్రబాబు, పవన్ వారిపై తమ అక్కాసును వెలగొక్కుతున్నారన్నారు. ఈ కార్యక్రమంలో గుంతకల్ మున్సిపల్ వైస్ చైర్పర్సన్ నైరుతి రెడ్డి, మండల ఎంపీపీ విశాలాక్షి, వన్నెదొడ్డి గ్రామ సర్పంచ్ బీడల లక్ష్మీదేవి, మార్కెట్ యార్డ్ చైర్పర్సన్ సునీల యాదవ్, జిల్లా వైకాపా నాయకులు బీడల వెంకటరాముడు, బీడల రమేష్, నారాయణస్వామి, మధుసూదన్ రెడ్డి, గురుప్రసాద్ యాదవ్, మల్లయ్య యాదవ్, బళ్ళారి రాజ్కుమార్ రెడ్డి, మాజీ ఎంపీపీ కోన మురళీధర్ రెడ్డి, ఎంపీటీసీ చిన్నవీరన్నగౌడ్, కొత్తపేట సర్పంచ్ గురుమస్తాన్, స్టోర్ డీలర్ మల్లికార్జున రంగస్వామి, రామచంద్ర యాదవ్, వెంకటేశ్వర రెడ్డి, వైఎస్ఆర్సీపీ మండల కన్వీనర్ గోవర్ధన్ రెడ్డి, సచివాలయ రూరల్ కన్వీనర్ సుభాష్ రెడ్డి, వైకాపా నాయకులు, కార్యకర్తలు పెద్ద సంఖ్యలో పాల్గొన్నారు.